ఇన్స్కేప్ ను ఉపయోగించి క్రియేట్ అండ్ ఫార్మాట్ టెక్స్ట్ పై స్పోకెన్ ట్యూటోరియల్ కు స్వాగతం. ఈ ట్యూటోరియల్లో మనం నేర్చుకునేవి టెక్స్ట్ ను ఇన్సర్ట్ చేయటం, టెక్స్ట్ ను ఫార్మాటింగ్ మరియు అలైనింగ్ చేయటం, స్పేసింగ్ మరియు బుల్లెట్. మనం ఒక సింపుల్ ఫ్లయర్ ని ఎలా సృష్టించాలో కూడా నేర్చుకుంటాం. ఈ ట్యూటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను ఉబంటు లైనక్స్ 12.04 ఓఎస్ ఇంక్స్కేప్ వర్షన్ 0.48.4 ను ఉపయోగిస్తున్నాను. నేను ఈ ట్యూటోరియల్ ని గరిష్ట రెసల్యూషన్ మోడ్ లో రికార్డ్ చేస్తున్నాను. ఇది అన్ని టూల్స్ ప్రదర్శించడానికి స్థానం కల్పిస్తుంది. ఇంక్స్కేప్ ను తెరుద్దాం. టూల్ బాక్స్ నుండి టెక్స్ట్ టూల్ ఉపయోగించి టెక్స్ట్ ఇన్సర్ట్ చేయబడుతుంది. మనం టెక్స్ట్ ని రెండు మార్గాలలో జోడించవచ్చు, రెగ్యులర్ టెక్స్ట్ మరియు ఫ్లోట్ టెక్స్ట్. ముందుగా మనం రెగ్యులర్ టెక్స్ట్ గురించి నేర్చుకుందాం. టెక్స్ట్ టూల్ పై క్లిక్ చేసి తర్వాత క్యాన్వాస్ పై క్లిక్ చేయండి. స్పోకెన్ అనే పదాన్ని టైప్ చేయండి. టెక్స్ట్ కు స్థానాన్ని కల్పించడానికి టెక్స్ట్ బాక్స్ పెరుగుతుంది, గమనించండి. లైన్ బ్రేక్లు మానవీయంగా కనపవలసి ఉంటుంది, కనుక తరువాతి లైన్ కు వెళ్లడానికి ఎంటర్ నొక్కి ట్యూటోరియల్ అని టైప్ చేయండి. మునుపటి లైన్ కు పదాన్ని తరలించడానికి కర్సర్ ను టీ అక్షరం ముందు ఉంచండి. ఇప్పుడు బ్యాక్ స్పేస్ ను నొక్కండి మరియు రెండు పదాల మధ్య ఖాళీని జోడించండి. ఇదే విధంగా స్పోకెన్ ట్యూటోరియల్ కింద ఒక కొత్త లైన్ పై http://spoken-tutorial.org అని టైప్ చేయండి. తర్వాత మనం ఫ్లోడ్ టెక్స్ట్ ద్వారా టెక్స్ట్ ను చేర్చడం నేర్చుకుంటాం. ఈసారి నేను టెక్స్ట్ ను ముందే భద్రపరుచుకున్న ఒక లిబ్రే ఆఫీస్ రైటర్ ఫైల్ నుండి కాపీ చేస్తాను. మొత్తం టెక్స్ట్ ను ఎంచుకోవడానికి Ctrl+A ను నొక్కండి మరియు కాపీ చేయడానికి Ctrl+C ను నొక్కండి. ఇప్పుడు ఇంక్స్కేప్ కు తిరిగి వచ్చి టెక్స్ట్ టూల్ ఎంచుకోబడింది అని నిర్ధారించుకోండి. క్యాన్వాస్ పై క్లిక్ చేసి ఒక దీర్ఘచతురస్రం లేదా చతురస్ర టెక్స్ట్ ఏరియా ఏర్పరచుటకు దానిని డ్రాగ్ చేయండి. మౌస్ బటన్ ను వదిలిపెట్టగానే క్యాన్వాస్ పై ఒక నీలం దీర్ఘచతురస్రం బాక్స్ ఏర్పడింది, గమనించండి. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ లోపల చివరి ఎగువ ఎడమ మూలలో మెరుస్తున్న టెక్స్ట్ ప్రాంప్ట్ ను గమనించండి. కాపీ చేసిన టెక్స్ట్ ను పేస్ట్ చేయడానికి Ctrl+V ని నొక్కండి. టెక్స్ట్ బాక్స్ యొక్క రంగు ఎరుపుకు మారింది, గమనించండి. ఇలా ఎందుకు అయిందంటే ఇన్సర్ట్ చేసిన టెక్స్ట్ బాక్స్ యొక్క సరిహద్దులను మించి ఉంది కనుక. దీనిని మనం టెక్స్ట్ బాక్స్ కుడి మూలలో ఉన్న చిన్న డైమండ్ హ్యాండిల్ ను ఉపయోగించి సరిచేయవచ్చు. దీన్ని టెక్స్ట్ బాక్స్ రంగు నీలానికి మారే వరకు క్లిక్ చేసి లాగండి. టెక్స్ట్ యొక్క చివరి వాక్యం మునుపటి వాక్యంతో కలగలిసి ఉంది. చివరి వాక్యం యొక్క ప్రారంభం వద్ద దాన్ని విడదీయడానికి ఎంటర్ ను రెండుసార్లు నొక్కండి. తరువాత టెక్స్టుల కొరకు అందుబాటులో ఉన్న వివిధ ఫార్మాటింగ్ ఎంపికలను నేర్చుకుందాం. స్పోకెన్ ట్యూటోరియల్ పదంపై క్లిక్ చేయండి. మెయిన్ మెనూకి వెళ్లి టెక్స్ట్ పై క్లిక్ చేసి తర్వాత టెక్స్ట్ అండ్ ఫాంట్ ఎంపికపై క్లిక్ చేయండి. రెండు ఎంపికలతో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది, ఫాంట్ మరియు టెక్స్ట్. ఫాంట్ ట్యాబ్ కింద చాలా ఎంపికలు ఉన్నాయి. ఫాంట్ ఫ్యామిలీ అందుబాటులో ఉన్న అన్ని ఫాంట్స్ జాబితాలను ఇస్తుంది. అందుబాటులో ఉన్న వాటిలో నుండి మీరు మీకు నచ్చినవి ఎంచుకోవచ్చు. ఇక్కడ మనం ప్రివ్యూ బాక్స్ లో ఎంచుకోబడిన ఫాంట్ ని ప్రివ్యూ చేయవచ్చు. నా ఎంపిక బిట్స్ట్రీమ్ చార్టర్ ఫాంట్. అక్కడ 4 స్టైల్ ఎంపికలు ఉన్నాయి, నార్మల్, ఇటాలిక్, బోల్డ్ మరియు బోల్డ్ ఇటాలిక్. మీ అవసరాన్ని బట్టి స్టైల్ ను ఎంచుకోండి. నేను బోల్డ్ ని ఎంచుకుంటున్నాను. ఫాంట్ సైజ్ ని మార్చడానికి డ్రాప్ డౌన్ బాణం పై క్లిక్ చేసి పరిమాణం ఎంచుకోండి. ఇది శీర్షిక కనుక నేను ఒక పెద్ద ఫాంట్ ఎంచుకోవచ్చు, 64ను ఎంచుకోండి. తరువాతది లేఅవుట్. మనం దాని గురించి కాసేపు తర్వాత నేర్చుకుందాం. ఈ ఎంపిక కొరకు ప్రివ్యూ కనిపించదు. ఇప్పుడు ఫాంట్ ట్యాబ్ కి తర్వాత ఉన్న టెక్స్ట్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఒక ప్రివ్యూ విండో దాని లోపల ఉన్న టెక్స్ట్ తో కనిపిస్తుంది. టెక్స్ట్ కు ఎలాంటి మార్పులైనా ఇక్కడ చేయవచ్చు. అప్లై పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ ను మూసివేయండి. ఇప్పుడు టెక్స్ట్ ఫార్మాట్ చేయబడింది, గమనించండి. దిగువన ఉన్న కలర్ ప్యాలెట్ ను ఉపయోగించి మనం టెక్స్ట్ కలర్ ని మార్చవచ్చు. నేను మెరూన్ కలర్ పై క్లిక్ చేస్తున్నాను. తరువాత ఈ URL http://spoken-tutorial.org కొరకు టెక్స్ట్ ను ఎంచుకోండి. టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎంపికలు టూల్ కంట్రోల్స్ బార్ లో కూడా అందుబాటులో ఉంటాయి. నేను ఫాంట్ ను బిట్ స్ట్రీమ్ చార్టర్ కు, ఫాంట్ సైజ్ ను 28కు మరియు కలర్ ను బ్లూకు మార్చుతున్నాను. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ టెక్స్ట్ ను ఎంచుకుందాం. ఒకవేళ టెక్స్ట్ టూల్ ఇప్పటికే ఎంచుకోబడి ఉంటే
మీరు టెక్స్ట్ బాక్స్ లోపలికి వెళ్లి కేవలం టెక్స్ట్ పై క్లిక్ చేయండి. నేను టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజ్ ను 25 కు మార్చుతున్నాను. టెక్స్ట్ ను క్యాన్వాస్ లోపలికి తరలించడానికి డైమండ్ హ్యాండిల్ ను క్లిక్ చేసి లాగండి. తరువాత టెక్స్ట్ లను అలైన్ చేద్దాం. టూల్ కంట్రోల్స్ బార్ పై ఇటాలిక్ ఐకాన్ కు తరువాత ఉన్న 4 ఐకాన్లు టెక్స్ట్ ను టెక్స్ట్ బాక్స్ యొక్క ఎడం వైపు, మధ్యలో లేదా కుడివైపు అలైన్ చేయడానికి సహాయం చేస్తాయి. ఈ 4వ ఎంపిక టెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ యొక్క సరిహద్దుల లోపలే ఉండేటట్లు న్యాయం చేస్తుంది. ముందుకు కొనసాగే ముందు నేను లెఫ్ట్ అలైన్ పై క్లిక్ చేస్తాను. మనం టెక్స్ట్ ని అలైన్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఎంపిక ఉపయోగించి కూడా అలైన్ చేయవచ్చు. మెయిన్ మెనుకు వెళ్లి తరువాత ఆబ్జెక్ట్ మెనుపై క్లిక్ చేయండి. ఆపై అలైన్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఎంపికపై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం స్పోకెన్ ట్యూటోరియల్ పదాన్ని మధ్యలోకి తరలిస్తాము, కనుక దానిపై క్లిక్ చేయండి. ఒకవేళ రిలేటివ్ టు పారామీటర్ పేజ్ కు సెట్ చేయబడిందో లేదో చెక్ చేయండి, కనుక సెంటర్ ఆన్ వర్టికల్ యాక్సిస్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు టెక్స్ట్ మధ్యలోకి అలైన్ చేయబడింది గమనించండి. దిగువన ఉన్న ఖాళీ ప్రదేశంలో మరికొంత టెక్స్ట్ ను జోడిద్దాం. పాస్ కేటగిరీస్ అని టైప్ చేయండి. ఇప్పుడు సెంటర్ ఆన్ వర్టికల్ యాక్సిస్ పై క్లిక్ చేయడం చేత పేజీ యొక్క మధ్యలోకి దానిని అలైన్ చేయండి. కొన్ని ఫాస్ పేర్లు లైనక్స్, లేటెక్, సైలాబ్, పైథాన్ వంటివి విడిగా మరియు యాదృచ్ఛికంగా క్యాన్వాస్ పైన టైప్ చేయండి. ఇప్పుడు ఈ టెక్స్ట్లను ఒకే వరుసలో సమానమైన దూరంలో అలైన్ చేద్దాం. షిఫ్ట్ కీను ఉపయోగించి 4 టెక్స్ట్లు ఎంచుకోండి. అలైన్ బేస్ లైన్ ఆఫ్ టెక్స్ట్ పై క్లిక్ చేసి డిస్ట్రిబ్యూట్ బేస్ లైన్ ఆఫ్ టెక్స్ట్ హారిజాంటల్లీ పై క్లిక్ చేయండి. పదాల మధ్య దూరం సమానంగా లేదు గమనించండి. మొదటి పదం యొక్క మొదటి అక్షరం మరియు రెండవ పదంలోని మొదటి అక్షరం సమాన దూరంలో ఉన్నాయి, తమలో తాము సమాన దూరాల్లో లేవు. ఇది వర్టికల్ టెక్స్ట్ల కొరకు కూడా ఇదే పద్ధతిలో పనిచేస్తుంది. ఈ ఎంపికలు కొన్ని పరిస్థితులలో ఉపయోగపడవచ్చు. మనం పదాల మధ్య దూరం సమానం చేద్దాం. అలా చేయడానికి మొదటి వరుసలో డిస్ట్రిబ్యూట్ కింద 4వ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు పదాల మధ్యలోని దూరం సమానంగా ఉంటుంది. తరువాత మనం పారాగ్రాఫ్ టెక్స్ట్ యొక్క వరుసల మధ్యలోని దూరాన్ని సర్దుబాటు చేయడం నేర్చుకుందాం. టెక్స్ట్ బాక్స్ లోపలికి వెళ్లడానికి పారాగ్రాఫ్ టెక్స్ట్ పై డబుల్ క్లిక్ చేయండి. టూల్ కంట్రోల్స్ బార్ పై ఉన్న స్పేసింగ్ బిట్వీన్ లైన్స్ ఐకాన్ వరుసల మధ్యలోని దూరాన్ని పెంచడానికి లేక తగ్గించడానికి సహాయం చేస్తుంది. నేను దూరాన్ని పెంచినప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. నేను లైన్ దూరాన్ని 1.50గా ఉంచుతాను. తరువాతి ఐకాన్ అక్షరాల మధ్య దూరాన్ని సర్దుబాటు చేయడానికి సహాయం చేస్తుంది. పైకి మరియు కిందికి ఉన్న బాణాలపై క్లిక్ చేయండి. ఇంకా మార్పులను గమనించండి. నేను స్పేస్ పారామీటర్ ను 0గా ఉంచుతాను. అక్కడ క్యాన్వాస్ యొక్క నిలువు మూలల మధ్యలో ఒక ఖాళీ స్థలం ఉంది గమనించండి. మనం కొంత టెక్స్ట్ తో దాన్ని నింపవచ్చు. క్యాన్వాస్ బయట ఎక్కడైనా ఒక వాక్యం లెర్న్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఫర్ ఫ్రీ టైప్ చేయండి. ఫాంట్ ను ఉబంటుకు, ఫాంట్ సైజ్ ను 22కు మార్చండి మరియు దానిని బోల్డ్ గా చేయండి. ఇప్పుడు టూల్ కంట్రోల్స్ బార్ పై ఉన్న చివరి ఐకాన్ వర్టికల్ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇప్పుడు నిలువు దిశలో అలైన్ అయింది అని గమనించండి. సెలెక్టర్ టూల్ ఉపయోగించి టెక్స్ట్ పై క్లిక్ చేయండి మరియు దానిని క్యాన్వాస్ యొక్క ఎడమ మూలలోకి తరలించండి. దానిని డూప్లికేట్ చేయడానికి Ctrl+Dని నొక్కి ఆ కాపీని పేజీ యొక్క ఇంకొక మూలకు తరలించడానికి Ctrl కీని ఉపయోగించండి. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ లోని టెక్స్ట్ కు బుల్లెట్ పాయింట్స్ ను జోడిద్దాం. ఇంక్స్కేప్ టెక్స్ట్ కొరకు బుల్లెట్ లేదా సంఖ్య జాబితాలు అందించడం లేదు, కనుక ఎవరైనా బుల్లెట్ పాయింట్స్ ను మానవీయంగా సృష్టించుకోవాల్సి ఉంటుంది. ఎలిప్స్ టూల్ పై క్లిక్ చేయండి. ఎరుపు రంగులో ఒక చిన్న వృత్తాన్ని గీయండి. ఇప్పుడు ఈ బుల్లెట్ ను పారాగ్రాఫ్ యొక్క మొదటి వరుసకు తరలించండి. దాన్ని డూప్లికేట్ చేయండి మరియు దాని కాపీని తరువాతి వాక్యానికి తరలించండి. అన్ని వాక్యాలకు దీన్ని పునరావృతం చేయండి. ఇప్పుడు మన టెక్స్ట్ అంతా మన అవసరానికి తగినట్టు ఉంది. చివరగా ఇది ఒక ఫ్లయర్ లా కనిపించేలా చేయడానికి దానికి కొంచెం సుందరీకరణ చేద్దాం. ఇక్కడ పూర్తి అయిన ఫ్లయర్ ఉంది.
నేను ఎగువ మరియు దిగువలకు బోర్డర్స్ జోడించాను మరియు టెక్స్ట్ లను ఒక గుండ్రని దీర్ఘచతురస్రం ఇంకా దీర్ఘవృత్తం ఆకారాలతో నింపాను. మీరు మీ ఫ్లయర్ కోసం వివిధ లేఅవుట్స్ మరియు డిజైన్స్ సృష్టించడానికి మీ సృజనాత్మకత ఉపయోగించవచ్చు. సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నవి: టెక్స్ట్ ఇన్సర్ట్ చేయడం, టెక్స్ట్ ను ఫార్మాట్ మరియు అలైన్ చేయడం, స్పేసింగ్ మరియు బుల్లెట్ జాబితాలు. మనం ఒక సింపుల్ ఫ్లయర్ ను సృష్టించడం కూడా నేర్చుకున్నాం. మీకోసం ఇక్కడ ఒక అసైన్మెంట్. ఇలా కనపడేలా ఒక ఫ్లయర్ ను సృష్టించండి. టెక్స్ట్ లను టైప్ చేయడానికి టెక్స్ట్ టూల్ ను ఉపయోగించండి. రెక్టాంగిల్ టూల్ ఉపయోగించి బుల్లెట్స్ మరియు బాక్సెస్ సృష్టించండి. స్టార్ టూల్ ఉపయోగించి 10 మూలలతో ఒక నక్షత్రాన్ని సృష్టించండి. రంగులను మార్చడానికి కలర్ ప్యాలెట్ మరియు ఫిల్ అండ్ స్ట్రోక్ ఉపయోగించండి. అలైన్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఉపయోగించి టెక్స్ట్ ను అలైన్ చేయండి. ఈ కింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని వివరిస్తుంది. మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యూటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధృవీకరణ పత్రాలు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి వ్రాయండి. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT MHRD భారత ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. మనం ట్యూటోరియల్ చివరకు వచ్చాము. ఈ ట్యూటోరియల్ ని తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదములు.